హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జస్టిస్ జేకే మహేశ్వరి గారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ ప్లేస్లో వచ్చినటువంటి కొత్త చీఫ్ జస్టిస్ గారు ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేశారు ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు కూడా ఈరోజే అయితే ఇంతకుముందు జేకే మహేశ్వరి గారు బదిలీ అయిపోయినందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్లస్ దాని నాయకులు అధినేతలు బాధపడ్డ మాట వాస్తవం బయటకు ఎక్కడా కూడా దాన్ని వెళ్ళిపోచ్చలేని పరిస్థితి అండ్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనుకుంటే దీని మీద తమ బాధను ఫ్రస్ట్రేషన్ను ఏదో ఒక రూపంలో వ్యక్తపరుస్తూ వచ్చింది కానీ డైరెక్ట్గా ఏ నాయకుడు ఏ మీడియా అయినా కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ వల్లనే ఈ బదిలీలు జరిగాయి అని చెప్పి ఎవరు అట్లా చెప్పే సాహసం చేయలేకపోయారు ఎక్కడైనా కనుక సోషల్ మీడియాలో అక్కడ ఎక్కడ ఇటువంటి స్టేట్మెంట్ కనిపించినా ఓపెన్గా పార్టీలు ప్లస్ మీడియా ఇవ్వలేకపోయాయి అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారు తాను కూడా ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ బదిలీ మీద బాధపడ్డట్లే ఉన్నారు బట్ ఇన్ని రోజులు తాను ఎక్కడ బయటకు వెలిబుచ్చినట్టు లేరు కానీ బట్ ఆ వెలిపుచ్చే సందర్భం రాలేదనుకున్నారో లేకుంటే ఎక్కడ దగ్గర లింక్ పెట్టి ఆ అభిప్రాయాన్ని కనుక వెలిపుచ్చేద్దామని చెప్పి ఆ బాధను వ్యక్తపరిచారో కానీ ఈరోజు హైకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ బదిలీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమంటారు కొంచెం బాధపడ్డట్లే అనుకోవాలేమో ఈరోజు ఒక ప్రకటన రిలీజ్ చేశారు రిలీజ్ చేసుకుంటూ యథావిధిగానే గుళ్ళు రథాల మీద దేవుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించుకుంటూ ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు అని మీ వాలంటీరీ వ్యవస్థ ఉంది కదా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పలేదా ఎక్కడ దాడులు జరుగుతున్నాయి ఏంటి అని మీ వ్యవస్థ ఫెయిల్ అయిందా సో యాజ్ ఇట్ ఈస్గా చాలా విమర్శలు చేసుకుంటూనే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యలో ఇరికించారు ఒకటి ఏమని అంటే అదే జడ్జీల బదిలీ మీద తన బాధను మధ్యలో ఇరికించారు మరి బాధనలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గొప్పోళ్ళు అని చెప్పి నిజంగా అన్నారు నాకైతే ఒక బాధగానే అనిపించింది తాను ఏమంటారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలన్నీ కలిసి గెరిల్లా వార్ఫేర్ చేస్తూ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అదేదో అంటారు ఆడలేక మధ్యలో బోడ అన్నట్టు సామెత కూడా ఏదో చెప్పారు అలా ఉంది మీ పరిస్థితి అని అంటూ అయినా కూడా ఈ దేశంలో మీరు ఎంత బలవంతులు అన్నది దేశ ప్రజలందరికీ కూడా తెలుసు కదా కేవలం మీరు ఒక లేఖ రాస్తేనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు న్యాయమూర్తులే క్షణాలలో బదిలీ అయిపోతారు అంతటి శక్తివంతులైన మీతోటి గెరిల్ల వార్ఫేర్ చేయగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రకటనలో ఈ జడ్జిల రిలేటెడ్ ముఖ్యమంత్రి గారి లేఖ రిలేటెడ్ ఉన్నటువంటి ఆ కమెంట్స్ మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారి లేఖ వల్లనే బదిలీ అయింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుసు లేకపోతే ఏమైనా కనుక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కేంద్రంతో ఏమైనా కనుక సత్యంబంధాలు ఉంటే అందులో నుంచి ఎవరైనా ఏమైనా చెప్పారో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం ఏమో మనకైతే తెలియదు కానీ మరి ఆ చీఫ్ జస్టిస్ గారు బదిలీ అయిపోయినందుకు పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కనుక ఒక ఇంత లోపల ఆవేదన ఏమైనా చెందుతూ దాన్ని ఏమైనా కనుక ఎక్కడెక్కడ లింక్ చేసి ఏమైనా బయట పెట్టారా లేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలవంతులు అని చెప్పి చెబుతున్నారా అదైతే సరే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా రోజుల వరకు అసలు నేను ముఖ్యమంత్రి గారి గుర్తించను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రంగా వ్యతిరేకించి ద్వేషించే పవన్ కళ్యాణ్ గారు జగన్ గారిని మీరు చాలా బలమైన వాళ్ళు దేశంలోనే అని చెప్పి చెప్పే అంతటి పాజిటివ్ వైబ్రేషన్గా దీన్నైతే చూడలేం బట్ మీరు లేఖ రాసి వాళ్ళ మీద కొన్ని అలిగేషన్ చేసి దానివల్లనే చీఫ్ జస్టిస్ గారు బదిలీ అయిపోయారు అని చెప్పి దాన్ని ఒక బాధాకరంగానే పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారని చెప్పి అనుకోవాల్సి ఉంటుందేమో